హాయ్ హలో స్టూడెంట్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎంపీసీ, బైపీసీ అలాగే ఇతర గ్రూప్స్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వారికి సంబంధించి ఈరోజు మన వీడియోలో ఫిజిక్స్లో 60 out of 60 మార్క్స్ గెయిన్ చేయాలంటే ఏం చేయాలి, అంటే ఎలా వెయిటేజ్ ఉంటుంది, సో మనం సాధించాలి అంటే ఏ క్వశ్చన్స్ చదివితే మనకి ఈజీగా 60 out of 60 వస్తాయని అయితే వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ఇక నుండి మన ఛానల్లో కంటిన్యూషన్గా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. సో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్స్ కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, అండ్ మిమ్మల్ని ఐపీకి ప్రిపేర్ చేస్తూనే, అండ్ ఆ తర్వాత మనకి ప్యారలల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎంసెట్ అండ్ అలాగే జేఈ మెయిన్కి సంబంధించినటువంటి ఫిజిక్స్ వీడియోలు అయితే మన ఛానల్లో వస్తాయి. సో మీరు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. సో నేనైతే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో మన ఛానల్ చేసేటువంటి సర్వీస్ ఏ ఛానల్ కూడా తెలుగులో చేయట్లేదు. సో లాస్ట్ ఇయర్ నుంచి కూడా మీరు చెక్ చేయండి ఒకసారి, మీ సీనియర్స్ని అడగండి, అండ్ అలాగే మీరు మీ క్లాస్మేట్స్ అయితే షేర్ చేసుకొని మన ఛానల్కి అయితే కొంత సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ముందుగా మనం ఫిజిక్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మీకు ఒక నిమిషంలో చెప్పేస్తా, ఒకసారి చూడండి. సో ఫిజిక్స్ మనకి సెక్షన్స్ వచ్చేసి 3 sections ఉంటాయి. సో ఆ 3 sections లో ఏబిసి ఈ 3 sections ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి మనకి 2 marks క్వశ్చన్స్ అంటాం, వీటిని విఎస్ఏక్యూ అంటాం, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి 10 questions ఉంటే 10 రాసేయాల్సి ఉంటుంది. 10 questions కి 10 to 20 marks వస్తాయి. ఇక్కడ నో చాయిస్ గుర్తుపెట్టుకోండి. సో ఎలాంటి చాయిస్ ఉండదు అనమాట. సెక్షన్ ఏలో మనకి 2 marks questions ఉంటాయి, 10 questions ఇస్తారు, 10 questions కూడా ఆన్సర్ రాసేయాలి. అండ్ అలాగే సెక్షన్ బికి వచ్చినట్లయితే సెక్షన్ బిలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 marks questions ఇవి. ఇక్కడ మనకి ఇక్కడ 1 to 10 questions అయిపోతే ఇక్కడ 11 to 18 questions ఉంటాయి నెంబర్లు. 11 to 18 questions లో మనకి టోటల్గా ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే 8 questions ఉంటాయి. 8 questions లో 2 questions అనేవి మనకి చాయిస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 2 questions చాయిస్ ఉంటాయి. అంటే మనం రాయాల్సింది ఏంటంటే 6 questions రాయాలి. 6 4s are 24 marks మనకి ఇక్కడ వస్తాయి. 24 marks, ఓకే, 2 questions చాయిస్ తీసేసుకున్నాం. అండ్ అలాగే సెక్షన్ సి వచ్చేసినట్లయితే ఫైనల్ సెక్షన్ ఇది. ఈ సెక్షన్ సి అనేది మనకి ఎల్ఏక్యూస్ అంటాము, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ 3 questions ఉంటాయి టోటల్గా, ఇందులో మనం 2 మాత్రమే రాయాలి. 2 questions రాస్తే 2 into 8 16 marks అయితే మనం అటెంప్ట్ చేస్తాము. సో టోటల్ కంప్లీట్ మార్క్స్ చూసినట్లయితే 16 plus 24 40 plus 20 60 marks కి అయితే మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చాయిస్ తీసుకున్నది ఎన్ని అంటే ఇక్కడ 2 questions చాయిస్ తీసుకున్నారు, 2 4s are 8 marks. అండ్ అలాగే ఇక్కడ 1 question చాయిస్ తీసుకున్నారు. ఇక్కడ 1 question చాయిస్ తీసుకుంటే 1 into 8 8 8 plus 8 16 marks చాయిస్ తీసుకున్నారు. అంటే టోటల్గా పేపర్ వచ్చేసి మనకి 76 marks వస్తుంది. మనం రాయాల్సింది 60 marks మాత్రమే. సో ఈ 60 marks అనేది మన టార్గెట్ 60 ఇన్ ఫస్ట్ ఇయర్. ఆల్రెడీ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి ఫిజిక్స్ వీడియో కూడా చేయడం జరిగింది. ఎవరన్నా మీ సీనియర్స్ ఉంటే, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డెఫినెట్గా మీకు మన ఛానల్ అయితే యూస్ అవుతుంది. మీరు ఎలాంటి డబ్బులు కట్టకుండానే మంచిగా మీకు అయితే గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ నుంచి అయితే వస్తుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ముందుగా మనం సెక్షన్ సి నుంచి చూద్దాం. సెక్షన్ సి అంటే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని చెప్పాను. 3 chapters ఉంటాయి. 3 chapters నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క ప్రశ్న చెప్పిన అడగడం జరుగుతుంది. సో మనకున్నటువంటి చాప్టర్స్లో మీకు ఆల్రెడీ సిలబస్ తెలిసే ఉంటుంది కాబట్టి 6th chapter నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, వర్క్ పవర్ ఎనర్జీ. అండ్ అలాగే నెక్స్ట్ 8th chapter ఆసిలేషన్స్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ అయితే వస్తుంది. ఆ తర్వాత 13th chapter థర్మోడైనమిక్స్ టీడీ, ఇక్కడ నుంచి మనకి ఒక ఎస్ఏ ప్రశ్న వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 6th chapter 8th chapter వెరీ ఈజీగా ఉంటాయి. మనం జనరల్గా చాలా ఎక్కువ టైమ్స్ అయితే మీరు మీ కాలేజ్ లెవెల్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, అండ్ అలాగే మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రశ్నలు చదువుతూ ఉంటారు. ఎలాంటి ప్రశ్నలు చదవకపోయినా, ఎలాంటి ఎగ్జామ్స్ రాయకపోయినా, మీరు ఈ 2 chapters లో ఉన్నటువంటి 2 ప్రశ్నలని, ప్రతి చాప్టర్లో 2 ప్రశ్నలు చదివితే చాలు. మీరు 2 చదివితే 1 ప్రశ్న చొప్పున మీకైతే ఎగ్జామ్లో వస్తుంది. ఈజీగా 16 marks గెయిన్ చేయొచ్చు. మనం పాస్ అవ్వాలంటే 21 marks రావాలి. పాస్ మార్కులన్నీ 21 మార్కులు. 21 మార్కులు అంటే 60కి 21 మార్కులు వస్తే నువ్వు పాస్ అయిపోయినట్లు, యూ విల్ బి పాస్. 21 మార్కులు రావాలంటే ఇక్కడ చూడండి, ఎస్ఏ క్వశ్చన్లో 2 రాస్తే 16 మార్కులు వచ్చేస్తారు. ఇంకా పాస్ అవ్వాలంటే ఎన్ని కావాలి? ఓన్లీ 5 మార్క్స్ కావాలి. ఈ 5 మార్క్స్ కూడా
ఈజీగా థీరీ రాసి, థీరీ క్వశ్చన్స్ రెండు మూడు రాసి ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో అవి ఎలాగో కూడా నేను చెప్తాను. అంటే అసలు మినిమం పాస్ గ్యారంటీ, అసలు ఏమీ చదవలేదు, మీరు కాలేజీకి వెళ్ళలేదు, ఎగ్జామ్ ఫీజ్ కట్టారు, ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు, అలాంటి వాళ్ళు కూడా పాస్ అవ్వచ్చు, నాది గ్యారంటీ. సో ఇక్కడ మనం వర్క్ పవర్ ఎనర్జీ నుంచి, సో ఇక్కడ మనం డబ్ల్యూపీఈ, నేను వర్క్ ఎనర్జీ అండ్ పవర్ అన్నా వర్క్ పవర్ ఎనర్జీ అన్నా కూడా ఒకటే. సో ఈ చాప్టర్ నుంచి మనం చదివేటువంటి ప్రశ్నలు ఏంటంటే, సో 3 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మనకి. సో ఫస్ట్ ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ, తెలుగులో అయితే శక్తి నిత్యత నియమాన్ని తెలపండి, స్వేచ్ఛగా కేంద్రపడుతున్న వస్తువు విషయంలో నిరూపించండి అని అడుగుతారు. సో ఈ ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ప్రీవియస్ మోడల్ పేపర్ చూడండి, ఏ ఇయర్కి సంబంధించిన పేపర్ అయినా, ఈవెన్ ఇట్ ఈస్ సప్లిమెంటరీ ఆల్సో, దే ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఓన్లీ. ఓకే రైట్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇందులో వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ, అంటే వర్క్ ఎనర్జీ డిఫైన్ చేసి, వర్క్ అండ్ ఎనర్జీ డిఫైన్ చేసి, వర్క్ ఎనర్జీ థీరం, వర్క్ ఎనర్జీ థీరం. సో వర్క్ ఎనర్జీ థీరంని డిరైవ్ చేయమని చెప్తారు. సో అది ఒక ప్రశ్న ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఈ రెండింటిలో చదివితే ఒకటి వచ్చేస్తుంది. మూడోది ఏంటంటే కొల్లిజన్ థీరీ, కొల్లిజన్ థీరీ. సో ఈ కొల్లిజన్ థీరీకి సంబంధించి కూడా మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకున్నట్లయితే ఒక ప్రశ్న ఈజీగా వస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఎల్సిఈ, అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ కొల్లిజన్ థీరీ, ఈ రెండింటిలో నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ రెండు నేర్చుకున్న వాళ్ళకి 1-8 మార్కులు పాకెట్లో ఉంచుకున్నట్లే. ఇటు దీనికి అడిషనల్గా ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, రెగ్యులర్గా అడిగేటువంటి ప్రాబ్లం, ఎవరన్నా అడిగితే సార్లు అదే చెప్తారు. సో బుల్లెట్ సార్, బుల్లెట్ సార్, బుల్లెట్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. సో మిషన్ గన్కి సంబంధించినటువంటి ఒక ప్రశ్న అయితే ఉంటుంది, ఆ ప్రశ్న నేర్చుకున్నైతే డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ రాస్తే 2 మార్కులు వస్తాయి. రైట్. సో ఇది ఈ చాప్టర్ సంబంధించి. ఇక ఆసిలేషన్స్ వెళ్తాం. ఇక్కడ కేవలం ఓన్లీ టూనే ఉంటాయి. 2లో 2 చదివితే 1 గ్యారంటీ, 2 ఉంటాయి, 2 చదివితే 1 గ్యారంటీ. సో ఇక్కడ ఒక 8 మార్క్స్ వచ్చేస్తున్నాయి మీకు. ఇక్కడ చూడండి 2 క్వశ్చన్లో ఫస్ట్ ఏంటంటే ఎస్హెచ్ఎం, అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ డిఫైన్ చేసి, ఏదైతే పాయింట్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ విచ్ ఈస్ ఇన్ ఏ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో రొటేషన్ అవుతున్నటువంటి ఒక పార్టికల్ యొక్క నేచర్ని, అది మీన్స్ మీరు డిస్ప్లేస్మెంట్ కానీ, వెలాసిటీ కానీ, యాక్సలరేషన్ కానీ ప్రూవ్ చేస్తూ దాన్ని ఎస్హెచ్ఎంని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఏ ప్రపోర్షనల్ మైనస్ ఎక్స్ని డిఫైన్ చేస్తే చాలు మీకు ఇక్కడ ఎస్హెచ్ఎం అనేది ప్రూవ్ అయిపోతుంది. చిన్న క్వశ్చన్ అది, కొంత బైపీసీ వాళ్ళకి కొన్ని 3-4 ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి అవి గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుందేమో, తేలిగ్గా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే చేశాను. సో ఆసిలేషన్స్ బై ప్రసాద్ ఫిజిక్స్ టూట్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు వీడియో వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సింపుల్ పెండులం, అందరూ రాసే క్వశ్చన్ ఏంటంటే సింపుల్ పెండులం. సో సింపుల్ పెండులంకి సంబంధించినటువంటి ప్రశ్న. సో సింపుల్ పెండులం అండ్ డిరైవ్ టైం పీరియడ్ ఆఫ్ ది పెండులం. ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు ప్రశ్నల్లో ఒక ప్రశ్న అయితే గ్యారంటీ, ఇక్కడ కూడా 8 మార్క్స్ వస్తున్నాయి మీకు. చూడండి, ఇంకా మీరు 13వ చాప్టర్ థర్మోడైనమిక్స్ స్కిప్ చేసేయచ్చు కదా, స్కిప్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎస్, మీకు ఆ రెండు ఇక్కడ చెప్పినటువంటి 3 ప్రశ్నలు, ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రశ్నలు పర్ఫెక్ట్గా 5 ప్రశ్నలు చదివితే 2 రాయాలి కాబట్టి ఇంకా వేరే అడగడానికి లేదు, ఇక అక్కడ ఉన్నవే 5. ఓకేనా? సో 5 నేను పర్ఫెక్ట్గా చదివాను సార్, మరి నేను థర్మోడైనమిక్స్ వదిలేయచ్చా? ఎస్, యూ క్యాన్, మీరు వదిలేయచ్చు, నో ప్రాబ్లం, అన్డౌటెడ్గా వదిలేసుకోవచ్చు. ఓకేనా? లేదు సార్ నేను ఇంకా కష్టపడగలను, నాకు ఒక ఛాయిస్ కూడా రాయగలను, ఓకేనా అనుకుంటే థర్మోడైనమిక్స్లో 2 ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ కూడా, ఓన్లీ 2 క్వశ్చన్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంటుంది. ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి ఏంటంటే హీట్ ఇంజన్ రిఫ్రిజిరేటర్ డిఫరెన్సెస్, అంటే హీట్ ఇంజన్ రిఫ్రిజిరేటర్ ఎలా వ్యారీ అవుతూ ఉంటాయి అండ్ వాటి మధ్య ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి అనేదాన్ని మనం అక్కడ చూపించగలగాలి సెకండ్ ఆఫ్ థర్మోడైనమిక్స్ డిఫైన్ చేశాక. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్. ఓకేనా? ఇర్రివర్సిబుల్, ఈ రెండింటికి సంబంధించి ఇక్కడ ఏంటంటే కార్నాట్ ఇంజన్ అంటాం దీన్ని, కార్నాట్ ఇంజన్, కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోవాలి. ఇది కార్నాట్ ఇంజను, ఇది హీట్ ఇంజను, ఈ రెండింటిలోంచి ఒక ప్రశ్న వస్తుంది. సో ఇక్కడ 1 8 మార్క్స్. మీకు ఏవైతే తేలిగ్గా ఉన్నాయో, మీరు ఇప్పుడు సిలబస్ ఓపెన్ చేసుకుంటారు కదా, మీరు క్లాసులు విన్న తర్వాత ఈ 3 చాప్టర్స్లో ఏ ప్రశ్నలు అయితే మీకు తేలిగ్గా వస్తున్నాయో, ఏవైతే మీరు తప్పులు లేకుండా రాయగలుగుతున్నారో, వాటిలోంచి 2 చాప్టర్స్ పిక్ చేసుకొని ఆ 2 చాప్టర్స్లో ఉన్న అన్ని ప్రశ్నలు చేయండి.
కొంతమంది ఏం చేస్తారంటే ఈ చాప్టర్లో ఒక ప్రశ్న ప్రిపేర్ అవుతారు, ఈ చాప్టర్లో ఒక క్వశ్చన్ అండ్ ఈ చాప్టర్లో ఒక క్వశ్చన్, మూడు క్వశ్చన్లు ప్రిపేర్ అవుతారు. అక్కడికి వెళ్తే ఒకటే తెలిసింది వస్తుంది, ఒక్కొక్కసారి ఆ ఒకటి కూడా రాకపోవచ్చు. ఒకనే ఏది పర్ఫెక్ట్గా చదవరు. బట్ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏవైనా రెండు చాప్టర్స్ని పర్ఫెక్ట్గా చదివితే, మీకు ఇక్కడ చూడండి 8th చాప్టర్, 13th చాప్టర్, రెండు చాప్టర్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 చదివితే 2 వస్తున్నాయి. సో 4 క్వశ్చన్స్ మనం చదివేంత కెపాసిటీ లేదా మనకి, ఉంది కదా. సో మీరు కాలేజ్కి వెళ్ళకపోయినా ఆ 4 క్వశ్చన్స్ ఆన్సర్ బట్టి కూడా రాసేయచ్చు పాస్ మార్కులు కావాలంటే. అంత ఈజీ, అంత డెడికేటెడ్గా మీరు చదవాలి, అర్థమైనా. సో ఇది ఎస్ఏ పార్ట్కి సంబంధించి. ఇక్కడ మీకు ఎన్ని వస్తే 16 మార్కులు వస్తాయి. ఇప్పుడు 4 మార్కులు పాటు చూద్దాం. ఖచ్చితంగా ఇది కూడా మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది, అప్పుడు మీరు ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకేనా, వీడియో లైక్ చేయని వాళ్ళు అయితే లైక్ చేయండి. సో ఇప్పుడు మనం సెక్షన్ బికి వద్దాం. సెక్షన్ బి అనేది 4 మార్క్స్ పార్ట్. ఈ సెక్షన్ బిలో చాలా చాప్టర్స్ ఉంటాయి మనకి. సెక్షన్ బిలో చూపిస్తా చూడండి ఒకసారి. 3rd చాప్టర్ నుంచి అయితే మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 3rd చాప్టర్ ఏంటి, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ నుంచి మనకి ఒక ప్రశ్న అయితే వస్తుంది, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో ఈజీగా మీరు రాసేయచ్చు అనమాట. సో ఇది యాక్చువల్గా మనకి పేపర్లో, క్వశ్చన్ పేపర్లో 11th క్వశ్చన్ అవుతుంది. సో 11th క్వశ్చన్ నుంచి మనకి 4 మార్క్స్ కాబట్టి 11th అప్ టు ఎక్కడికి వస్తాయి, 18 క్వశ్చన్స్ వరకు 4 మార్క్సే ఉంటాయి. ఈ 11th క్వశ్చన్ ఏదైతే ఉందో అది 3rd చాప్టర్ నుంచి వస్తుంది, అది డెఫినెట్గా న్యూమరికల్ అయి ఉంటుంది, ప్రాబ్లమే వస్తుంది. ఓకేనా. సో కొన్ని ఒక 3-4 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు, ఈజీగా ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయొచ్చు. సో నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో అయితే చేస్తాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి, పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మన ఛానల్ అయితే ట్యూన్ అయి ఉండండి, డెఫినెట్గా మీకు యూస్ అవుతుంది. 60 out of 60 అయితే గెయిన్ చేస్తారు. మన పాత వీడియోలు కూడా చూడండి, ఎంతమంది అక్కడ నాకు మీ వల్ల ఇన్ని మార్కులు వచ్చాయి, అన్ని మార్కులు వచ్చాయి అని పెట్టారు కూడా, కామెంట్ చూసుకోవచ్చు మీరు, రైట్. సో నెక్స్ట్ 4th చాప్టర్ ఉంటుంది. 4th చాప్టర్లో కూడా మోషన్ ఇన్ ఏ ప్లేన్. సో ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి మనకి ఒక్క 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను రాసేయన్నీ కూడా ఒక్కొక్క ప్రశ్నే వస్తాయి అనమాట చాప్టర్స్ నుంచి. సో మోషన్ ఇన్ ప్లేన్ ఇక్కడ ఈజీగా మీరు రాసేయడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ మనకి ఒక 3-4 క్వశ్చన్సే ఉంటాయి అనమాట. ఇక్కడ నేను చెప్పిన క్వశ్చన్స్ ఏంటంటే పారాబోలా అని ఉంటుంది ఒక క్వశ్చన్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ద పాత్ ఆఫ్ ది ప్రొజెక్ట్ ఎలిజన్ పారాబోలా అని అడుగుతాడు, దాన్ని అయితే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీకు ఇక్కడ వెక్టార్స్ సంబంధించిన డెఫినేషన్స్ ఉంటాయి, ఏమది యూనిట్ వెక్టారు, నల్ వెక్టారు అండ్ అలాగే పొజిషన్ వెక్టారు. సో ఈ మూడింటిని డిఫైన్ చేయమని అడుగుతాడు. ఇదొకటి, తర్వాత మ్యాక్సిమం హైట్ రేంజ్ అని ఒకటి ఉంటుంది. సో హెచ్ మ్యాక్సిమం రేంజ్కి సంబంధించి ఈ ఫార్ములాస్ డిరైవ్ చేయాలి. హెచ్ మ్యాక్సిమం అనేది ఏమో యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g అవుతుంది. అండ్ అలాగే రేంజ్ ఏమో ఆర్ మ్యాక్స్ ఏమో ఆర్ రేంజ్ రేంజ్ ఆర్ ఇస్ ఈక్వల్ యూ స్క్వేర్ సైన్ 2θ/g. సో ఈ డెరివేషన్స్ తెలిస్తే మీకు ఒక ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంది. 3 ప్రశ్నలు చదవండి, ఈజీగా ఒక ప్రశ్న వస్తుంది. ఇంకా పోతే ఇందులో మన ప్రశ్న పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్. సో ఇది మనం పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్. అండ్ ఆ తర్వాత ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, మాడ్యులస్ ఆఫ్ a+b ఇట్ ఈస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a-b అండ్ ప్రూవ్ ద యాంగిల్ బిట్వీన్ a, b ఈజ్ 90 degrees. a, bల మధ్య కోణం 90 degrees ఉంటుంది చూపండి అంటాడు. సో అది మీరు చేస్తే ఒక ప్రశ్న. ఇప్పుడు చూడండి ఎన్ని రాస్తారు, ఓన్లీ 5 క్వశ్చన్స్ రాస్తాయి, 5లోంచి ఒక ప్రశ్న అయితే గ్యారంటీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే చాప్టర్ ఏంటంటే 5th చాప్టర్, లాస్ ఆఫ్ మోషన్ ఉంటుంది. ఈ లాస్ ఆఫ్ మోషన్లోంచి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఇందులో ఏమేమి చదవాలో చూడండి. ఇందులో వెరీ సింపుల్ థియరీ క్వశ్చన్ ఉంటుంది మీకు, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఖచ్చితంగా అడుగుతారు. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. అండ్ ఇక్కడ ఏంటంటే మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్, రెండో క్వశ్చన్ అంటే మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ని తగ్గించడానికి మెథడ్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఇదొకటి, ఈ రెండు థియరీ ప్రశ్నల నుంచి ఒక ప్రశ్న గ్యారంటీగా అడుగుతాడు. ఎవ్రీ ఇయర్ అడుగుతారు, మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్ కూడా చూసుకోండి. ఇందులో మీరు ఒక ఈక్వేషన్ రాసే పని ఉండదు, జస్ట్ ఇలా చదువుకొని మీరు సొంత మాటల్లో రాసినా కానీ ఆన్సర్కి 4 మార్కులకి 4 మార్కులు అయితే వేస్తారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందులోనే లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ అని ఉంటుంది. లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ రోలింగ్ ఫ్రిక్షన్కి సంబంధించి ఈ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ చదివితే సరిపోతుంది. అండ్ అలాగే ఇంకొక ప్రశ్న ఉంది ఇక్కడ, పుల్లింగ్ అండ్ పుషింగ్ ఆఫ్ ఏ లాన్ రోలర్. పుల్లింగ్ ఈజ్ బెటర్ దాన్ పుషింగ్ ఆఫ్ ఏ లాన్ రోలర్. పుల్లింగ్ ఈజ్ బెటర్ పుషింగ్. సో పుల్లింగ్ ఈజ్ ప్రిఫర్డ్,
దెన్ పుషింగ్ అని అడుగుతాడు క్వశ్చన్, దాన్ని ల్యాండ్ రోలర్ క్వశ్చన్ అంటాం. ఐదు ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, నాలుగే. సో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, మెథడ్ షిఫ్ట్స్ టు డిక్రీస్ ఫ్రిక్షన్, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్, ఇక్కడ రోలింగ్ ఫ్రిక్షన్ చదువుతాము, పుల్లింగ్ అండ్ పుషింగ్. ఈ నాలుగు ప్రశ్నలు చదివితే ఒక ప్రశ్న వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ మనకి ఎన్ని అయిపోయినాయి, మూడు ప్రశ్నలు చదువుతున్నాం, మూడు నుంచి ఒకటి, నాలుగు నుంచి ఒకటి, ఐదు నుంచి ఒకటి. నెక్స్ట్ వచ్చేటువంటి చాప్టర్ ఏంటంటే సిక్స్త్ చాప్టర్, ఎలాగో ఎస్ఐ వచ్చేసింది కదా ముందే మనం రాసాము, ఇక సిక్స్త్లో ఎలాంటి వెయిటేజ్ ఉండదు. నెక్స్ట్ సెవెంత్కి వస్తుంది. సెవెంత్ చాప్టర్ ఏంటంటే మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ నుంచి కూడా మనకి ఒక ప్రశ్న వస్తుంది, అదే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే మాత్రం రెండు ప్రశ్నలు వస్తాయి. ఈ ఇక్కడ నాలుగు మార్కుల్లో కూడా మనకి సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి డిఫరెన్సెస్ అడుగుతారు, అది కూడా కంప్లీట్ థియరీ క్వశ్చన్. నాలుగు పాయింట్స్ రాస్తే నాలుగు మార్కులు వస్తాయి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వి ఈజ్ ఈక్వల్ ఆర్ ఒమేగా డెరివేషన్ చేయాల్సి ఉంటుంది. సో వి ఈజ్ ఈక్వల్ ఆర్ ఒమేగా ఈ డిరైవ్ చేయండి అంటాడు. సో వి అంటేనేమో లీనియర్ వెలాసిటీ, ఒమేగా అంటేనేమో యాంగులర్ వెలాసిటీ. సో అక్కడ వి ఈజ్ ఈక్వల్ ఆర్ ఒమేగాని డిరైవ్ చేయాలి. అండ్ అలాగే ఇందులోనే ఇంకొకటి యాంగులర్ యాక్సలరేషన్ అడుగుతాడు, యాంగులర్ యాక్సలరేషన్ డిఫైన్ చేసి టౌ ఈజ్ ఈక్వల్ ఐ ఆల్ఫాని ప్రూవ్ చేయండి అంటాడు. టౌ ఈజ్ ఈక్వల్ ఐ ఆల్ఫా ప్రూవ్ చేయండి. అండ్ ఇందాకే చెప్పాను నేను వెక్టార్ ప్రొడక్ట్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది. సో వెక్టార్ ప్రొడక్ట్ దాన్ని మనం అప్లికేషన్స్ కూడా రాయాల్సి ఉంటుంది, థీరీ ఉంటుంది. వెక్టార్ ప్రొడక్ట్ ఎలాంటి లాస్ని ఒబే చేస్తుంది, ఎలాంటి లాస్ని డిసోబే చేస్తుంది, వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంటి, దాని ఫార్ములా రాస్తే మీకు నాలుగు మార్కులు వస్తాయి. చాలా సింపుల్గా ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ అనేది పాస్ అవడం వెరీ సింపుల్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చదివిన క్వశ్చన్లు కూడా చాలా తక్కువ. ఏంటది సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అండ్ డిరైవ్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఒమేగా, అండ్ యాంగులర్ యాక్సలరేషన్ టౌ ఈజ్ ఈక్వల్ ఐ ఆల్ఫా, అండ్ ఫోర్త్ వచ్చేసి ఇక్కడ మనం రాసినట్లు వెక్టార్ ప్రొడక్ట్, ఓకేనా? వెక్టార్ ప్రొడక్ట్ సంబంధించింది. సో చూడండి ఇక్కడికి ఫోర్ క్వశ్చన్స్ అయిపోయినాయి మనకి, త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ చాప్టర్స్. ఈ ఫోర్ చాప్టర్స్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి, ఇంకా ఫోర్ క్వశ్చన్స్ సంబంధించిన దాన్ని కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు మనం నైన్త్ చాప్టర్కి వద్దాం. సో నైన్త్ చాప్టర్ అనేది గ్రావిటేషన్ చాప్టర్. సో ఆల్రెడీ సెవెంత్ అయిపోయిన తర్వాత ఎయిత్ చాప్టర్లో మనకి ఎస్ఏ క్వశ్చన్ వచ్చింది కాబట్టి అందులో ఇంకా మనకి ఫోర్ మార్క్స్ వెయిటేజ్ అయితే ఉండదు. నైన్త్ చాప్టర్ నుంచి అయితే ఫోర్ మార్క్స్ ఉంటుంది. ఇది వెరీ 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 సింపుల్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కెప్లర్ లాస్ ఆఫ్ ప్లానిటరీ మోషన్, కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానిటరీ మోషన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఆర్బిటల్ వెలాసిటీ, అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎస్కేప్ వెలాసిటీ, అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి జియో స్టేషనరీ శాటిలైట్స్, జియో స్టేషనరీ శాటిలైట్స్, ఓకే? సో ఈ నాలుగిట్లో ఒక ప్రశ్న గ్యారంటీ, ఈ నాలుగిట్లో ఒక ప్రశ్న గ్యారంటీగా వస్తుంది. సో ఇప్పుడు ఎన్ని అయిపోయింది చూడండి, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్, సెవెంత్ చాప్టర్, నైన్త్ చాప్టర్, అంటే ఫైవ్ క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేటువంటి చాప్టర్ ఏంటంటే టెన్త్ చాప్టర్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, అంటే దట్ ఈస్ చాప్టర్ నెంబర్ టెన్. ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో డెఫినెట్గా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే బిహేవియర్ ఆఫ్ ఏ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఇందులో బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ వైర్ లోడ్, సో బిహేవియర్ ఆఫ్ ఏ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్, క్రమంగా భారాన్ని పెంచుతున్నటువంటి ఒక తీగ యొక్క ప్రవర్తనని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. మనం గ్రాఫ్ గీస్తే ఒక మార్కు, గ్రాఫ్లో ఉన్నటువంటి భాగాలు ఏవైతే మనం ఏ కరువు ఎలా ఉంటుందో రాస్తే ఇంకొక మార్కు, మొత్తానికి రెండు మార్కులు వస్తాయి అందులోనే. ఉత్తి గ్రాఫ్ గీస్తే రెండు మార్కులు, మిగతాది మీరు ఆ పదాలని మీకు తెలిసిన తోచిన విధంగా, లేదా మీరు క్లాస్ విన్నప్పుడు, లేదా అక్కడ ఒకసారి చదివినప్పుడు మీకు ఏదైతే అర్థమైందో ప్రజెంట్ చేస్తే ఇంకొక రెండు మార్కులు వస్తాయి. చాలా సింపుల్గా నాలుగు మార్కులు గెయిన్ చేయొచ్చు. బిహేవియర్ ఆఫ్ ఎ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇందులో మనకి సాలిడ్స్ కాబట్టి యంగ్స్ మాడ్యులస్ అండ్ డెఫినేషన్స్ ఉంటాయి అంతే. యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ స్ట్రెస్, స్ట్రెయిన్, ఈ వీటికి సంబంధించిన డెఫినేషన్ చదువుకుంటే ఒకటి. అండ్ ఇంకొకటి స్ట్రెయిన్ ఎనర్జీ ఉంటుంది ఇందులోనే, స్ట్రెయిన్ ఎనర్జీకి డెరివేషన్ ఉంటుంది. సో స్ట్రెయిన్ ఎనర్జీ ఆఫ్ ఏ స్ట్రెచ్డ్ వైర్ అని ఉంటుంది. ఈ స్ట్రెయిన్ ఎనర్జీని కూడా మీరు ప్రూవ్ చేయగలిగితే రెండే క్వశ్చన్లు మేజర్గా, ఇక్కడ నేను చెప్పింది బిహేవియర్ ఆఫ్ వైర్ అండ్ రిగార్డింగ్ ఇంక్రీజింగ్ లోడ్ అండ్ స్ట్రెయిన్ ఎనర్జీ, రెండు క్వశ్చన్లు చదివితే ఒక క్వశ్చన్ పక్కా. అంటే చాలా తక్కువ క్వశ్చన్లు అయితే ఉంటాయి ఈ చాప్టర్లో, పదో చాప్టర్లో. నెక్స్ట్ మనం పదకొండు చాప్టర్ చూద్దాము. పదకొండు చాప్టర్కి వచ్చినట్లయితే ఈ పదకొండు చాప్టర్ అనేది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎంపీఎల్, ఎంపీఎఫ్ అనుకోండి, ఆర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్. సో ఇక్కడ ఏదైనా ఫ్లూయిడ్, సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి మనకు వచ్చినట్లయితే జస్ట్ ఇక్కడ కూడా త్రీ క్వశ్చన్స్ ఉంటాయి. సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ, సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీని రెండు డెఫినేషన్స్ ఇవ్వండి అంటాడు. అండ్ ఆ తర్వాత పాస్కల్స్ లా,
सो पास्कल्स लॉ ఒకటి ఉంటుంది అండ్ ఇదే చాప్టర్ లో మనకి రెనాల్డ్స్ నంబర్ రెనాల్డ్స్ నంబర్ కి సంబంధించింది ఒక క్వశ్చన్ ఉంటుంది ఓకే సో ఇవన్నీ ఇక మీరు ఒకసారి చాప్టర్ ఓపెన్ చేస్తే అందులో కొన్ని క్వశ్చన్స్ అయితే తెలుస్తాయి అలాగే హైడ్రోస్టాటిక్ పారడాక్స్ అని ఉంటుంది హైడ్రోస్టాటిక్ పారడాక్స్ సో హైడ్రోస్టాటిక్ పారడాక్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది ఈ నాలుగు చదవండి నాలుగు ఇట్లొచ్చి ఒక ప్రశ్న అయితే గ్యారెంటీగా వస్తుంది సో ఇక్కడే ఈ ఫ్లూయిడ్స్ లోనే డైనమిక్ లిఫ్ట్ ఉంటుంది ఎస్ వెరీ ఇంపార్టెంట్ డైనమిక్ లిఫ్ట్ అండ్ ఆ తర్వాత ఇక్కడ హైడ్రాలిక్ లిఫ్ట్ ఉంటుంది జస్ట్ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్సర్ రాయడమే మీరేమీ పెద్ద డెరివేషన్ చేసేది ఉండదు హైడ్రాలిక్ లిఫ్ట్ అయినా డైనమిక్ లిఫ్ట్ అయినా ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ బేస్డ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అంతే ఒకసారి మీకు ఆ కాన్సెప్ట్ ఏంటో తెలిస్తే మీరు సొంత మాటలైనా ఆన్సర్ రాసేయచ్చు అనమాట చిన్న చిన్న డయాగ్రామ్స్ ఉంటాయి ఆ డయాగ్రామ్స్ రాసుకుంటే సరిపోతుంది సో ఇది 11th చాప్టర్ మీకు కష్టం అనిపించిన వాళ్ళు 11th చాప్టర్ని ఈజీగా స్కిప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే మనకి రెండు ప్రశ్నలు చాయిస్ ఉన్నాయి ఆ సెక్షన్లో మనం రాయాల్సింది ఆరు వాళ్ళు అడిగేది ఎనిమిది ఓకేనా సో 11th చాప్టర్ ఇది ఇంకా మిగిలిపోయింది చూడండి ఎన్ని చాప్టర్ అయిపోయింది మనకి 4+3 7 చాప్టర్స్ అయిపోయినాయి ఇంకా లాస్ట్ చాప్టర్ ఉంది దట్ ఈస్ చాప్టర్ నెంబర్ 12 ఈ 12th చాప్టర్ నుంచి మనకి ఒక ప్రశ్న అయితే వస్తుంది ఆ 12th చాప్టర్ ఏంటంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక నాలుగు మార్కుల ప్రశ్న వస్తుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే సెల్సియస్ స్కేలు ఫారెన్హీట్ స్కేలు కంపారిజన్స్ అడుగుతాడు సెల్సియస్ ఫారెన్హీట్ స్కేల్ సో దీనికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న అండ్ ఆ తర్వాత ఇక్కడ వై పెండులం క్లాక్స్ ఆర్ స్లో ఇన్ సమ్మర్ అండ్ ఫాస్ట్ ఇన్ వింటర్ పెండులం క్లాక్స్ సమ్మర్లో ఎందుకు స్లోగా ఉంటాయి వింటర్లో ఎందుకు ఫాస్ట్గా ఉంటాయని చెప్పేసి అడుగుతాడు అది టైం పీరియడ్ని బట్టి మీరు రాస్తే సరిపోతుంది సో రెగ్యులర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇంకొకటి ఖచ్చితంగా అడిగేటువంటిది ఏంటంటే కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ కండక్షన్ కన్వెక్షన్ అండ్ అలాగే రేడియేషన్ సో దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అడుగుతాడు విత్ ఎగ్జాంపుల్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ ఓకే సో ఇంకా ఈ చాప్టర్లో మిగిలిపోయింది ఏంటంటే అండ్ ఇంకోటి ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అనామలస్ బిహేవియర్ ఓకే సో ఇవి క్వశ్చన్స్ అనమాట మొత్తం ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ అయినా చూడండి సో ఇది వరకు నేను తుడిపేస్తాను ఓన్లీ అక్కడ ఉన్న చాప్టర్స్ మాత్రం మీకు డిస్ప్లే అయ్యేలాగా చేస్తాను సో చూసి దానిలో మీరు ఏదైతే చదవాలి ఏది స్కిప్ చేసుకునే అవకాశం ఉందో మీకు అయితే చెప్తాను ఇక్కడ మనం కంప్లీట్గా చూసాము 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 3, 4, 5, 7, 9, 10, 11, 12 ఇవి చాప్టర్స్ మనకి ఓకేనా సో ఇది తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి అదే ఏపీ స్టూడెంట్స్ అయితేనేమో ఇక్కడ 7th చాప్టర్లో రెండు క్వశ్చన్లు వస్తాయి ఈ 11th లో 12th లోంచి క్వశ్చన్స్ రాకపోవచ్చు లేదా 11th లోంచి రాకపోవచ్చు ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది అనమాట సో చెక్ చేసుకోండి నో ప్రాబ్లం అండ్ ఇక్కడ చూస్తే మనం ఈజీగా చదివేదానికి మీరు 3rd చాప్టరు న్యూమరికల్ వస్తుంది అనుకుంటే 11th చాప్టర్లో ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయనుకుంటే ఈ 2 చాప్టర్లు స్కిప్ చేసుకోవచ్చు 4th చాప్టర్ ఈజీగా రాసేయచ్చు 5th చాప్టరు ఫ్రిక్షన్కి సంబంధించి వెరీ ఈజీగా ఉంటాయి క్వశ్చన్లు ఇక్కడ కూడా 3-4 ప్రశ్నలే ఉంటాయి 9లో అయితే 4 ప్రశ్నలు చేయక ఒక ప్రశ్న వస్తుంది ఇది రాసేయచ్చు 10లో కూడా జస్ట్ మీరు బిహేవియర్ ఆఫ్ ఎయిర్ అండ్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్లో నేర్చుకుంటే డ్యామ్ షోర్ క్వశ్చన్ అది అండ్ 12లోకి వచ్చేసి కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ కానీ అండ్ పెండులం క్లాక్స్ సంబంధించిన క్వశ్చన్ కానీ నేర్చుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ వస్తాయి సో ఇలా చూడండి ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకోగల 1, 2, 3, 4, 5, 6 క్వశ్చన్స్ మనం గన్ షాట్గా రాసుకున్నట్లయితే 6 × 4 = 24 మార్క్స్ అయితే గెయిన్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో 2 చాప్టర్లు ఆల్రెడీ స్కిప్ చేసేసారు ప్రాబ్లం లేదు మీరు చదవగలను అనుకుంటే 2 చాప్టర్లు కూడా చదువుకోవచ్చు మీరు ఏమైనా ఎక్స్ట్రా రాస్తే ఒకవేళ ఇందులో చదివిన వాటిలోంచి రాకపోతే అది కూడా రాసుకోవచ్చు సో చూసారు కదా 8 మార్క్స్ 4 మార్క్స్ ఎలా చదివితే మీకు మంచి మార్కులు వస్తాయనేది సో ఈ ఇప్పుడు మనం 2 మార్క్స్ విషయానికి వచ్చినట్లయితే 2 మార్క్స్ చాప్టర్స్ ఏమేమి చదవాలి అనేది అయితే ఇక్కడ చూపిస్తాను సో దానికి సంబంధించిన క్వశ్చన్లు 1 వర్డ్ ఆన్సర్లు ఎలా రాయాలో కూడా నేనైతే మీకు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు 1 వర్డ్ ఆన్సర్స్ అంటే క్వశ్చన్ చూడగానే 1 వర్డ్లో ఆన్సర్ రాసేయాలి అలా కొన్ని దాదాపు 1 వర్డ్ ఆన్సర్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ మొత్తం మీద ఉన్నటువంటి మనకి ఐపీఈ వెయిటేజ్లో 1 వర్డ్ ఆన్సర్లు దాదాపు 50 నుంచి 60 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్లు అయితే తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకే సో ఇప్పుడు మనం సెక్షన్ ఏకి వద్దాం సెక్షన్ ఏలో ఏంటి సెక్షన్ ఏలో 2 మార్క్స్ కాబట్టి ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 వస్తాయి 10 రాసేయాలి ఎవరైతే 2 మార్క్స్ అన్ని రాస్తారో వాళ్ళకి 60/60 మీరు 4 మార్కులే ఛాయిస్ ఉన్నాయి 6 రాస్తారు 8 మార్కులు ఛాయిస్ ఉన్నాయి 2 రాస్తారు బట్ 10 మార్కులు ఒకటి మిస్ అయినా 60 మార్కులు అయితే రావు 10 మార్కులు ప్రశ్నలు 10కి 10 రాయాల్సిందే అలా రాయాలి అంటే మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు చదవాల్సిందే అది కూడా వెయిటేజ్ ప్రకారం ఏ చాప్టర్స్ వస్తాయో చూద్దాం
చాప్టర్ నెంబర్ వన్ వస్తుంది ఫిజికల్ వరల్డ్, ఇందులోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ అలాగే చాప్టర్ నెంబర్ 2 వస్తుంది, అందులోంచి ఒక ప్రశ్న వస్తుంది. ఈ మార్కులు అన్నమాట 2 మార్క్స్. అండ్ అలాగే చాప్టర్ నెంబర్ 5 ఉంటుంది, సో అందులోంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. అండ్ అలాగే 7th చాప్టర్ ఉంటుంది, 7th నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. అలాగే 10th చాప్టర్ ఉంటుంది, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ సంబంధించి, ఇక్కడ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ అలాగే మిగిలిపోయింది 11th చాప్టర్ ఉంటుంది, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ 2+2, ఇక్కడ 4 మార్క్స్ అయితే వస్తాయి. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఆ తర్వాత 12th చాప్టర్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది. అండ్ అలాగే 13th చాప్టర్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది. అండ్ అలాగే 14th చాప్టర్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఓకేనా? ఇవన్నీ కూడా చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇవి మనకి అడుగుతున్నటువంటి 2 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్. సో మనం స్కిప్ చేసిన ఏ చాప్టర్ స్కిప్ చేసాం చెప్పండి. ఇక్కడ 3rd చాప్టర్ చదవలేదు, 4th చాప్టర్ చదవలేదు, 6th చాప్టర్ చదవలేదు, అండ్ 8th చాప్టర్ చదవలేదు, 9th చాప్టర్ చదవలేదు, అండ్ అలాగే 11, 12, 13, 14. ఓకేనా? ఈ 5 చాప్టర్స్ చదవలేదు. సో మనం 5 చాప్టర్స్ని 2 మార్క్స్ సంబంధించి ఏమి చదవం. ఈ 5 చాప్టర్స్ వదిలేసి మిగిలిన చాప్టర్స్ అన్ని మీరు 2 మార్క్స్ చదువుకోవాలి. అవి కూడా ఎక్కడ ఉన్నాయి ఆన్సర్లు అంటే, టెక్స్ట్ బుక్ వెనకాల ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్ వెనకాల ఆ చాప్టర్లో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నోట్స్లో రాసుకోండి. మీరు చదివేటువంటి మెటీరియల్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. 2 మార్క్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఈ చాప్టర్ సంబంధించినటువంటి అన్ని ప్రశ్నలు చదవగలరో వాళ్ళకి ఖచ్చితంగా 60 అవుట్ ఆఫ్ 60 వస్తాయి, రైట్? అండ్ అలాగే ఈ 2 మార్క్స్ కూడా ఎలా 1 వర్డ్ ఆన్సర్లు రాయాలి అనేది అయితే నెక్స్ట్ మన వీడియోలో అయితే చేస్తాయి. ఎందుకంటే సిలబస్లు ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి చాలా కాలేజెస్లో ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కావు. సో జస్ట్ ఒకసారి మీకు హాఫ్ ఇయర్లీ అండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ దాకా వచ్చిన తర్వాత సిలబస్ పైన ఒక గ్రిప్ ఉంటుంది, నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ అయినా చాప్టర్స్ అయినా మీకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను అంత బ్రీఫ్గా మీకు చెప్పలేకపోతున్నాను. సో జస్ట్ మీకు పైన అవుట్లైన్ మాత్రం ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఛానల్ అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. మీకు అన్ని కూడా ఉపయోగకరమైనటువంటి వీడియోలు ఉంటాయి, వీడియోని సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకైతే డ్యామ్ షూర్ మన ఛానల్ అయితే యూస్ అవుతుంది. థ్యాంక్ యూ.